అక్కడ జరగవా బాబు ఒక్కటేనా తీసుడు ఇటు దింపాలే అటు దింపాలే రావాలనుకుంటే బస్ ఎక్కినా అంటే స్వామి వారిని ఎదురేకి తీసుకొద్దాం మనందరం. అంశతో ఆశయంతో ప్రేరణతో అందుకున్న నినాదం ఆత్మీయ విశ్వకర్మీయులైనటువంటి గట్టిగా చప్పట్లతో అభినందించాలి ఆ యువకుల్ని. ఆనాడు స్వామి వివేకానందుడు కలలు కన్నది ఇట్లాంటి యువకుల్నే. శ్రీరంగం శ్రీనివాసరావు కూడా ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తుల నిల్లో అనేకం కోకొల్లలు. అందులో ముందుకు వచ్చినటువంటి సోదరుడు ఆత్మీయుడు విశ్వనాథుల పుష్పగిరి. యుక్తాక్షరి ప్రదర్శనను అందించింది. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఎవరి మనసులోంచి ఆవిర్భూతమైందో ఎవరి ఆలోచనలు అటవీ వర్గాలకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చేరువ కావాలనే తాపత్రయంతో జిల్లా మండల గ్రామ స్థాయిల దాకా చేరాలి. తన కార్యాచరణలో భాగంగా అనేక రకాల విషయాల పుష్పగిరి తన సందేశాన్ని అందించాల్సిందిగా సాధారణంగా వేదిక స్వాగతిస్తోంది. వెల్కమ్ సార్. విశ్వవ్యాప్తమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం, సమస్యల్ని తెలియజేయడం ద్వారా నాలెడ్జ్ సెంటర్కి మీరు సహకరించిన వారు అవుతారు. మీ అందరికీ మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, నాలెడ్జ్ సెంటర్ కోసం ఎవరైనా మీలో వివిధ శాఖల్లో మీ సహకారం అందించడానికి ముందుకు వస్తే మీ అందరితో కలిసి నాలెడ్జ్ సెంటర్ పనిచేస్తానన్న ఒక మాట చాలు అందరిలో కూడా కొన్నంత ప్రేరణ నింపడానికి అని తెలియజేస్తూ తర్వాత కార్యక్రమంలో పరమ పూజనీయ శివాత్మానంద సరస్వతి మహాస్వాముల వారికి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పక్షాన గురువందన కార్యక్రమం కొనసాగిస్తారు. గురువందనం అంటే మన గురువును మనం గౌరవించుకోవడం. ఇది భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. భూకారోహ్యంధకారస్యాత్రుగా మనం విశ్వకర్మీయ వారసులుగా విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం వీర బ్రహ్మేంద్ర పర్యంతం వందే గురు పరంపరా అనేటటువంటి శ్లోకంతో గురువును గౌరవిస్తూ ఒక మాట అంటాడు తన దోహాల్లో. నాకు గనక దైవం మరియు గురువు ఇద్దరు ఒకేసారి ఎదురైతే నేను మొట్టమొదట గురువునే నమస్కరిస్తాను. ఎందుకంటే దైవం ఉన్నదని నాకు చెప్పింది గురువే, కాబట్టి నా దృష్టిలో గురువే గొప్పవాడు అంటాడు. కాబట్టి అట్లాంటి భారతీయ సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న స్థానాన్ని అందించింది. తల్లి తండ్రి తర్వాత అంతటి ఉత్కృష్టమైన స్థానం గురువుది. అందుకే గురువును గౌరవించుకోవడమే గురువందనం, గురువును స్మరించుకోవడమే గురువందనం.
विश्वकर्म बोलने से हमारा ताकत बढ़ेगा। मैं सोचता हूँ अलग अलग राज्यों में थोड़े लोग जांगीर लोग बहुत भारतवर्ष में एक तंदुरुस्त विश्वकर्मा समाज है तो वो जांगीर विश्वकर्मा समाज कहीं भी जाए ऑलमोस्ट 100 साल हो गया उन समाज का एक संस्था स्थापन करके। अभी 4-5 दिन उसका प्रोग्राम भी था शायद दिल्ली में। ये जांगीर विश्वकर्मा लोग ऐसा जाएंगे समाज के लिए काम करने के लिए या राजकीय अधिकार हो जो भी आर्थिक अधिकार हो लेने के लिए ऐसा जाएंगे मारेंगे तो ये अंगुली को छोट पहुंचेगा वो वापस आएगा और एक कम्युनिटी जाएगा। पांचाल विश्वकर्मा समाज बहुत तगड़ा समाज है हो जाएगा प्रयत्न करेगा उसको छोट पहुंचेंगे वापस आएंगे। ऐसे हम एक एक होके जाने से शायद हमारा स्वप्न को पूरा नहीं कर सकते। हम लोग इकट्ठा होना है सानग सनातन अहगुण प्रत्न అంతర్జాతీయ పురస్కారం ఒకటి జాతీయ పురస్కారాలు ప్రధానం 16 మందికి జరిగింది. అతిథులందరూ కూడా విచ్చేశారు. వివిధ క్షేత్ర స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు మన వేదికకు రావడం ఒక గర్వకారణం. అయిన సత్యనారాయణ గారు వారిని సామాజిక నేత జగిత్యాల జిల్లా పక్షాన వారు పురస్కారం తీసుకుంటున్నారు. వారిని శివాత్మానంద సరస్వతి స్వాముల వారు సత్కరిస్తారు. వారి పక్షాన అనంతాచారి గారు గురువారు హనుమంతరావు గారు బ్రహ్మశ్రీ రేవోజు హనుమంతరావు గారు మేడ్చల్ జిల్లా పక్షాన సిద్ధంగా ఉండాలి. హరికథను నిరంతరం గానం చేస్తున్న వారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను హరికథగా గానం చేసి 35 సంవత్సరాలుగా అనేక వేదికల మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన వారు హనుమంతరావు గారు వారిని స్వాగతం. ముందుకు వెళ్ళాలి సార్. వారికి కచ్చర్ల శ్రీనివాస్ గారు సత్కారం చేస్తారు. ఆనంద్ సాయి గారిని సన్మానంత తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాల్లో భాగంగా బ్రహ్మశ్రీ అనుముల శ్రీకర్ గారు ఆల్ ఇండియా సివిల్స్ 570వ ర్యాంకర్ గా విశ్వకర్మీయ జయకేతనాన్ని ఎగరవేసినటువంటి వారు.